వెంకన్న గారిని అలాగే ఎమ్మెల్యే అయిన బోడే ప్రసాద్ గారిని ఎందుకు చంద్రబాబు నాయుడుకి చెప్పి సస్పెండ్ చేయించలేదో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే చింతమనేని ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తుంటే వనజాక్షి అడ్డుకుందని ఇసుకలో వేసి కొట్టి చంపేస్తానని బెదిరిస్తే స్వయంగా వనజాక్షి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి తన ప్రాణానికి హాని కలుగుతుంది తనని రక్షించండని రోడ్డు మీద కూర్చొని ఏడిస్తే కనీసం చింతమనేని సస్పెండ్ చేశారా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాని మీరు ఈరోజు మార్ఫింగ్ వీడియోలు మీరే చేసి మీరే అప్లోడ్ చేసి మళ్ళీ మీరే సస్పెండ్ చేయాలని మీరే ప్రభుత్వం వేస్ట్ అన్నట్టుగా మీరు మాట్లాడుతుండడం చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం ఈరోజు జగనన్న మీద వైఎస్ఆర్సీపీ మీద మీరు విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలే తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మార్ఫింగ్ వీడియోలతో పిచ్చి పిచ్చి ప్రెస్ స్టేట్మెంట్లతో లేదా ఈ విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు రాని మహిళలు ఈరోజు వస్తే ఏ విధంగా వాళ్ళు వచ్చారో అందరూ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఒక్కటే తెలుసుకోవాల్సింది, జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా ఆడవాళ్లు కంప్లైంట్ ఇచ్చి కూడా ఆ కేసు ఫైల్ కాకుండా పక్కన పెట్టారా? లేదా ఏదైనా అమ్మాయిల మీద అన్యాయం జరిగి కేసు పెడితే రాజకీయంగా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసిన దాఖలాలు ఎక్కడున్నాయన్నా చూడండి. జగన్ గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, తన తల్లిని తన చెల్లిని తన భార్యని తన కూతుర్లని ఎంత గౌరవిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. కాబట్టే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు రక్షణ విషయంలో కాని రాజకీయంగా వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే విషయంలో కాని ఆర్థికంగా వాళ్ళకి భరోసా ఇచ్చే విషయంలో కాని అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని ఒక అన్నలాగా తమ్ముళ్లాగా చేస్తున్నారు. కాబట్టి మహిళలు ఈరోజు ఆయనకి అండగా నిలబడ్డారు. ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు మీరు తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని మీద బురద జల్లాలి అనుకుంటే అది మీ కలగానే మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలుసుకొని ఇకనైనా ఇలాంటి పిచ్చి పనులు మానుకొని ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఉండమని కోరుకుంటున్నాం. లేదంటే మరి ఎంత దూరమైనా వెళ్లి మీకు ఇవ్వాల్సిన గుణపాఠాన్ని కూడా తెలియజేస్తాం. లాస్ట్ కోపం రాలేదు.